ఏముంటది డాన్స్ ఆ లేకపోతే పోనక్కమా ఇదిగో నన్ను చూడు చెప్పినట్టే చాలా బాగా ఫేమస్ ఆంధ్రాలో కూచిపూడి అని చాలా బాగా చేస్తారు ఇలా ఎలా అలాగా ఊగితే డాన్స్ అనుకున్నావా ఎవరు నేర్పారు నీకు గుడ్ మార్నింగ్ మామీ ఫోర్ అమ్మీ ఇంట్లో లేదు మామీ లేకపోతే ఏం పర్వాలేదు కానీ ఇంకా బాగా నేర్చుకోవచ్చు పద మా ఇంట్లో ఫోన్ అవును మీ ఇంట్లో అమ్మ అక్క ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో లేరా ఆడపిల్లల కంటే మగపిల్లలంత బాగా చదవటం లేదు కదా హలో ఆచార్య మాట్లాడుతున్నా బాగున్నావా టిఫిన్ అంతా అయిందనమాట మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారా ఏ సినిమా కంటండి దేవమ్మా అబ్బో అది ఎప్పుడో నా చిన్నప్పుడు సినిమా చాలా బాగుంటుంది మామీ ఏజ్ ఎంత 28 ఏ ఎక్కువ కనపడతా ఉందా ఏం లేదులే ఏంటి సముద్రం ఉంది కదా 3 గంటలకి చల్లగా వచ్చేస్తుంది కదా అదేంటి మామీ సముద్రం బాగా అంటున్నారా మళ్ళీ మద్రాసు కు ఎక్స్చేంజ్ చేస్తున్నారా ఏమంటే అర్థం లేదు నేను ఎక్కువ ఫోన్లు చేస్తున్నానా మీ అమ్మ మా ఆయన దగ్గర పని చేయించుకోవడానికి వస్తుందిగా అప్పుడు చెప్తాను తప్ప ఏం అర్థం కావట్లేదు ముదురు నిలువలే వాళ్ళు కనుల దానా వయారి హంస నడక దానా నీ నడకలు కూసుకోండి గారు అక్కడ కూసుకున్నారా ఇక్కడ కూసుకుందాం వాంగ్ వాంగ్ నల్లా ఇరుకా నిన్న మీరు పంపారే జాగర కూడా బాగుందా నిజం చెప్పనా మా నాత్యారు బాగా చేశారు అంత బాగా ఉన్నారండు మీరు చెప్పేది కాకరకాయ కూర గురించా మీకు ఏమండి మీరు ఈ టైంలో వచ్చారేంటి మా ఇంటి ఆవిడ పూడ్చుకుంది కదా ఆ సంగతి తెలిసే వచ్చా ఏమండి ఆవిడలే కూసుకుని మాట్లాడుకుంటుంటే రంబు బట్ డేంజర్ కదా మీరు శ్రీరామచంద్రు లాంటి వారని ఆవిడ తెలుసులేండి మీరు భలే మహిళామండలి సేవా సంఘానికి 10,000 శాంక్షన్ చేశారు కదా ఆ పేపర్ మీద సంతకం పెడతారని మా 10 మనిషికి పంపించాను ఆఫీస్ లీవ్ పెట్టారని ఆఫీసులో చెప్పారంట
ఎందుకంటే ఏం చెప్పను మిస్సెస్ వైకుంఠం పెట్టాలనిపించింది పెట్టేశాను ఆ చూడండి మనం ఇంత క్లోజ్గా కూసుకుని మాట్లాడుకుంటున్నాం లేకపోతే మీరు అక్కడ నేను ఉంది మీ దగ్గర ఆ పేపర్లు తీసుకుని మీ డిపార్ట్మెంట్ మంత్రి గారితో ఆ గ్రెండర్స్ తో ఫోటోలు తీయించుకున్నాను ఈ సాయంత్రం ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశాను మిస్సెస్ వైకుంఠం మంత్రి గారు ప్రోగ్రాం రేపటికి మార్చుకోవచ్చు కదా అది పెద్ద ముఖ్యం అది నామకా వస్తే ఒక గ్రెండర్తోనే ఫోటో తీయించుకోమని చెప్పారట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను మీ ఇంట్లో కొత్త గ్రైండర్ మిస్సెస్ వైకుంఠం మీరు ఆ గ్రైండర్ తీసుకెళ్ళినట్టు మా ఆవిడకన్నా తెలిసిందంటే నన్ను ఆ గ్రైండర్ లో ఆ తర్వాత మీరు అక్కడ నేను ఎక్కడ టేకి తీసి మిస్టర్ అయ్యార్ ప్రోగ్రామ్ అయ్యాక ప్లీజ్ మీరొకసారి తీసుకున్నది తిరిగి ఇవ్వరటగా మా ఆవిడ చెప్పింది చేస్తే గాని మీ నాశారికి ఏమి తోచదనుకుంటా ఇప్పుడు మీ గేండ్ ఇచ్చేస్తే ఇట్లాగే తీసుకెళ్ళిపోతాను లేదంటే షాపింగ్ నుంచి మీ మిస్సెస్ వస్తారు చూస్తారు అప్పుడు మిస్సెస్ వైకుంఠం బ్యాగ్ ఇక్కడికి ఎలా వచ్చింది ఇక్కడ సొర్రేనా నేను బెడ్రూమ్ లో స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఎవరు వచ్చిందేమో అనుకున్నా తీరా బయటకు వచ్చి చూస్తుందా ఎవరు లేరు ఫోన్ బిల్ కన్నా వచ్చిందో తెచ్చిందో అనుకున్నా ఏమి ఫేస్ కట్టు ఏమి తల కట్టు ఏమి చీర కట్టు పాపియారు చొల్లినట్టు కన్నమ్మా కంచి చీర కట్టుకున్న కన్నమ్మా కన్నమ్మా నా కళ్ళు జిగేలు జిగేలు అన్నాయే కన్నమ్మా కూసుకో కన్నమ్మా 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 ఉన్నట్టుండి ఎన్న ఆచే పైతిమా లేకపోతే ఏమో చెయ్యాలనుకున్నానే నేను లేనప్పుడు గ్రైండర్ ఇచ్చుంటాడు ఊళ్ళో ఉన్న నీ సన్న చెప్తాను ఏమిటబ్బా అయ్యర్ గారు ఎవరైనా శివసాధ్యం పొంది అయ్యర్ గారు బతికే ఉన్నారా అయ్యో పాపం బ్రతికే ఉన్నాడా ఎన్నా ఎన్నా ఏ మా ఆయన సవమంటావేంటి కావాలంటే మీ ఆయన ఏంటి తంజావూరులో మా తాతగారి పేరు చెప్తే మేకలు పులిని చెరువులు ఒకేసారి నీళ్లు తాగుతాయి తెలియమా అబ్బో నీ సంగతి ఎవరో తెలియదు మీ ఆయన గుంటూరు దగ్గర గొర్రెపాలు నువ్వేదే పెద్ద మెడ్రాస్ నుంచి ఇప్పుడు వచ్చిన పోజు పడతావేంటి నా బిల్లు సంగతి ఏంటి నువ్వు తర్వాత ముందు నా గ్రైండర్ ఎంగుందో చొల్లు అప్పుడే పడ్డాయి నీ పాడుకల్లో కొత్త గండ్రి మీద
అప్పుడు మీ ఆయనతో సహాయం చేయమంటే ససేరా వీడు కాదు వద్దన్నాడు. దోశలు అంటే డోక్ అన్నాడు, వడలు అంటే డైటింగ్ అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈయన నీకు గ్రైండ్ ఇచ్చినందుక అడ్డ ఐటమ్ లో కూతురు సాయంతో ఎస్టిడీలు చేసి నా ఎత్తున ఈ బిల్లు ఈ 4500 ఎవరు కడతారు నీ బాబు? ఒక్క మాట నాతో చెప్పి పోవచ్చు కదా? పది కాలాల పాటు మనం ఇలాగే హాయిగా బతుకుదాం అనుకున్నాను. ఆ మాయదారి వల్ల పడి ఏమండి ఏమండి మాట్లాడండి మాట్లాడండి. నా గ్రైండర్ ఎక్కడే? నా ఫోన్ బిల్ గ్రైండర్ ఎక్కడ అంటుంది? పిచ్చాపాటి పత్రిక అండి, ఏజర్ బుచ్చి గారు అండి, మిస్సెస్ కైలాసన్ కాదండి, మిస్సెస్ వైకుంఠాన్ని రిపోర్ట్లు పంపిస్తున్నారా? ఫోటోలు బాగా తీస్తాడా? ఓకే ఓకే బాగా తీస్తే ఓకే, థ్యాంక్ యూ. మమ్మీ మమ్మీ, నిన్న మా స్కూల్ దగ్గర ఏం జరిగిందో తెలుసా? మా స్కూల్ గేట్ దగ్గర ఒక ముసలమ్మ కొలప్స్ హెల్త్ లాస్ గా పడిపోయింది. అదేంటి మమ్మీ అలా అంటే? సోషల్ వర్కర్ మిస్టర్స్ వైకుంఠం డాటర్ అని నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేసావు మరి? ఆకలిగా ఉన్నట్టు మంచి టిఫిన్ కూడా పెట్టించాను. అప్పుడు చెప్పిందమ్మా ఆమె కథ. ఆ ముసలమ్మకు ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకులు చిరొక్క ఆర్మీని పోషిస్తారని నిన్ను చెప్పారట. ఆ తర్వాత తండ్రి అప్పులు తప్ప ఆస్తులే మిగిలించలేదని కొడలు కలిసి ఆమెను ఇంట్లో నుంచి తరిపేశారట. పాపం మా దిక్కులేని ఓల్డ్ లేడీని చూస్తే నాకెంతో జాలేసింది మమ్మీ. ఒక్కొక్కడు చూసి జాలి పడుతూ కూర్చుంటే మన బ్రతుకులు బండరాళ్ళు అవుతాయి. అదేంటి మమ్మీ, నువ్వు ఒక సోషల్ వర్కర్ అయి ఉండి అంత కఠినంగా మాట్లాడుతున్నావు? మనం ఒక్కగా బతకాలంటే ఏదో ఒక ముసుగు వేసుకోవాలి. నేను ఈ ముసుగు వేసుకున్నాను. సోషల్ సర్వీస్ అనే ముసుగులో 4 పెద్దవాళ్ళు పరిచయం అవుతారు, విరాళాలు వసూలు చేయవచ్చు. మనం కొంత ఎక్కడ పెళ్లి కట్నం ఒకటే చాలదుగా. మొన్న వచ్చిన పెళ్లి కొడుకు ఎన్ని అడిగాడు? స్కూటర్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రైండర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎన్ని అడిగాడు? నేనేం చేశాను? ఆలోచిస్తావని కన్న కూడా అనుకోలేదు. నీ గురించి మా ఫ్రెండ్ తెలుసా, నీ ముసలమ్మ అక్కే పెళ్లి గురించి అయితే అక్కే పెళ్లి చేసుకోదట. ఇంతకీ ఆ ముసలమ్మను ఎక్కడ పంపించావు? ఎక్కడికి తీసుకెళ్ళలేదు, చేర్పిద్దామని మా ఇంటికి తీసుకొచ్చాను. నీరసంగా ఉన్నట్టు చేప వేసి మన హాల్లో పడుకోపెట్టాను. అబ్బో, ఇదో సద్దులు తీసుకొచ్చి పెట్టావా? పెట్టి బొచ్చని గుడ్ బాయ్ మీరా, రండి అండి కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ ముసలమ్మ సంగారు ఫోటోలు తీసి ఇంటర్వ్యూ చేస్తారు. నువ్వు పరమర్శ చెప్పి కాఫీ టిఫిన్ సంగతి చూడు, నేను 5 నిమిషాల ప్రెషర్ ఉపయోగిస్తాను సార్. ఈలోగా మీరు ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ష్యూర్ ష్యూర్ మేడం. Ready, please? Oh, what a smile. Oh, thank you, thank you.
Thank you very much. Welcome. Of course. Our photo session is over. He'll also over. Come on. Let's start the interview. Okay. Come on. Oh, little lovely doll. ఓకే మీకు సోషల్ సర్వీస్ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది ఎప్పుడు కలిగింది వావ్ వాట్ ఎ బ్రిలియంట్ క్వశ్చన్ అసలు నేను పుట్టగానే కేర్ కేర్ అంటే ఏడ్చానట నేను ఇతరుల పట్ల శ్రద్ధ వహించటం నాకు చిన్నప్పటి నుంచి ఆరంభమైంది అది నాతో పాటు పెరిగి పెద్దదే చాలా బాగా చెప్పారు మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీ మరపురాని అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పండి ఓసారి మా మంత్రి గారు అయితే నా సోషల్ వర్క్ చూసి చాలా మెచ్చుకున్నారు మనిద్దరం కలిసి పనిచేద్దాం రండి అన్నారు కానీ నేను వెళ్ళలేదు మనకేం పేరు వస్తుందండి మొదటి నుంచి నా పర్సనాలిటీ నేనే డెవలప్ చేసుకున్నాను కానీ మంత్రి గారిని అడగటం నా చరిత్రలో మొదటి అనుభవం గోతులు తవ్వటం అంటే గుంట తవ్వి మొక్కలు నాటటం మొక్కలు పెంచటం అంటే నాకు చాలా ఇష్టం మీ సోషల్ పట్ల మీ వారి సహకారం ఎలా ఉంటుంది ఓ వారా నేనేం చెప్పినా ఓకే అంటారు వెరీ నైస్ బాయ్ ఏమీ చేయరు దట్ ఈజ్ హిస్ స్పెషాలిటీ ఇంట్లో వంట కూడా చేయరా ఓ చేస్తారు చికెన్ బాగా చేస్తారు గుడ్ అంతెందుకు వచ్చిన కూడా ఆమె ముఖ్యమంత్రి చూశారు కదా ఆమెను కొడుకుని తరిమేస్తే ఆమెను ఓల్డేజ్ హోమ్ లో జరుపుద్దాం ఈ సంగతి అన్ని పేపర్లను బాగా రాయిండే యు ఆర్ రియల్లీ గ్రేట్ లేడీ మేడం థ్యాంక్ యూ వెల్కమ్ हेलो हाँ किया एसी दिया एंटी करप्शन ब्यूरो बहुत क्या ओके ओके అయ్యో ఏమిటా పరుగులు ఏమిటా తొందర మెల్లగా రావచ్చుగా మమ్మీ సోషల్ వర్క్ పేరు మీద సామాన్లో స్వీకరిస్తూ ఇంట్లో దాచేస్తున్నామని ఎవరో నిన్న కంప్లైంట్ ఇచ్చారట ఆంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ నుంచి ఎవరో లేడీ ఇన్స్పెక్టర్ గారట ఇంద్రా గారట మన అరెస్ట్ అమ్మా అమ్మా నిజంగా పోలీస్ ఆఫీసరేనా లేదమ్మా ఆమె ఐడెంటిటీ కార్డు కూడా అడిగి చూశాను సచివారం నిలబడాలి ఎవరు కదలు దానికి వీల్లేదు చెప్పమ్మాయి ఎవరు మిస్సెస్ వైకుంఠం ఎక్కడ దాక్కుందో చెప్పు వైకుంఠం కైలాసంలో దాక్కున్నా సరే కట్టి ఈ ఇందిరంటే నిప్పు చెప్పు నిప్పు నిప్పు ఈవిడనండి మా మమ్మీ మిస్సెస్ వైకుంఠం వేరే ఇక్కడ ఉండకూడదు కమౌట్ మేడం మేడం అక్కడ రెండు రెండు మిక్సీలు ఉన్నాయి మేడం అక్కడ మేడం మేడం మూడు మూడు గుడ్డి మిషన్లు ఉన్నాయి మేడం ఎవరు అత్తయ్యారు గుత్తియారు ఎవరు అయ్యారు తీసుకురండి హరియప్ అడుగు అంకుల్ అంటూ వచ్చేస్తున్నారు మిస్టర్ నాచియర్ మిస్టర్ అయ్యర్
ओहो मा इंट ग्रैंडर का इवड़े मैडम मुझे इवन अरेस्टी नमक मा इंट लोकल काल स्टेशन बोर्ड एसपी काल बिल वीरंदर कल अरेस्ट मिस्टर फस्ट मिस्टेक नोड़ी नंबर वन सारी मैडम तपैपी एवरक जर सामान नरेस्ट मैडम ना कुटम जो बिल्ली इपड़ेना अर्थम नेवर इंदिंटे मन महिला प्रति इंटी दीपल्ला बेलगनि अंतका स्वार्थम कोसम मोसालु चेयडं अन्यायालु चेयडं पनिकिराणि गासिप्स तो कालानि वृधा चेयडं इलांटि पनुलन्नि स्त्री जातिके कलंकमनि मीरंदरू गुर्तुंचुकोंडि अर्थं ई इंदिर अंटे चूस्तानु एप्पटिकप्पुडु नाकु रिपोर्ट्स अंदुतूने उंटायि इलाजा चाल गोप विषय सिंसियरिटी चूसी चाल मुझे इलांट सदर्भना वस्ते ना बेरे रूप में अवतरता ओके इंदिरा अंटे Ha 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 ha